हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल राधास चॉइस। राधास चॉइस लो ई रोज नेनु मीतो शेयर चेसुकुंटुन्न रेसिपी इंस्टेंट गा क्रिस्पी गा अप्पटिकप्पुडु पोहा तो एलांटि वडलु प्रिपेर चेसुकोवालनि चूसारा। इक्कड ए पिंडि लेकुंडा पोहा तो नेनु क्रिस्पी गा वच्चे वडलु प्रिपेर चेसानु। पैन क्रिस्पी गा उंदी, लोपल चाला स्मूत् गा उंदी। इदि चाला ईजी गा चेयोच्चुंडि, इंस्टेंट गा चेयोच्चु। पिल्ललु एंत बागा इष्टपडतारु इलांटि स्नाक्। इदि मार्निंग ब्रेक्फास्ट अयिना ईवनिंग अयिना प्रिपेर చేసుకోవచ్చు। మరి లేట్ ఎందుకు, మన వీడియో చూసేద్దామా। అండ్ ఇక్కడ నేను 2 కప్స్ పోహాని తీసుకుంటున్నాను। ఈ 2 కప్స్ పోహాని బాగా 2-3 టైమ్స్ వాటర్ యాడ్ చేసి వాష్ చేయండి। అందులో ఉన్న డర్ట్ ఆర్టికల్స్ అన్ని పోతాయి। వాష్ చేసిన తర్వాత అది కొంచెం వెట్ అయిపోతుంది కదా, అందులో నేను ఎగ్జాక్ట్ గా 1 టీ గ్లాస్ వాటర్ ని మాత్రమే యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ సోక్ చేసుకుంటున్నాను। జస్ట్ 1 టీ గ్లాస్ వాటర్ సరిపోతుందండి। ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 10 నిమిషస్ దాన్ని వదిలేసేద్దాం। 10 నిమిషస్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే పోహా వాటర్ అంతటిని అబ్జర్బ్ చేసుకొని బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది। మీకు ఈ ఇలాంటి పోహాని బాగా పేస్ట్ లాగా, అంటే బాగా ఇదన్న ఒక ముద్ద లాగా చేసుకునే లాగా ప్రిపేర్ చేసుకోండి। అంటే మనకి బ్యాటర్ ఎలా వస్తుందో అలా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి। ఇన్ కేస్ మీకు అలా అవ్వకపోతే వాటర్ రిక్వైర్డ్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి। నాకైతే ఇక్కడ ఆల్్రెడీ పేస్ట్ లా అయిపోతుంది కాబట్టి నేను దాన్ని స్మాష్ చేస్తున్నాను। అలా స్మాష్ చేసిన దానిలో ఒక ముద్దలాగా చేసుకున్నాను, చూసారా మెత్తగా పేస్ట్ గా అయిపోయింది। ఇందులో నేను ముందుగా రెడీగా పెట్టుకున్న అండ్ గ్రీన్ చిల్లీస్ జింజర్ పేస్ట్ చేసి పెట్టానండి, అది ఒక టీ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను। మీరు డైరెక్ట్ గా కావాలన్నా వేసుకోవచ్చు। అండ్ కట్ చేసిన 2 ఆనియన్స్ ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ అందులో మళ్ళీ ఫ్రెష్ గా ఉన్న కర్రీ లీవ్స్ ని యాడ్ చేస్తున్నాను అండ్ ఒక టేబుల్ స్పూన్ ఇక 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ ని తీసుకుంటున్నాను, అది బైండింగ్ కోసం। మీకు కావాలంటే ఓన్లీ 1 టేబుల్ స్పూన్ యూస్ చేసుకోండి। అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీరాని యాడ్ చేస్తున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ salt టేస్ట్ కి। వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి। మీకు వాటర్ ప్లేస్ లో నేను 1 కప్పు కర్డ్ ని తీసుకుంటున్నాను, ఆ కర్డ్ ని యూస్ చేసి ఇది బాగా వడ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను, ఇది వడలు ప్రిపేర్ చేసుకోవడానికి। ఇప్పుడు వడ బ్యాటర్ రెడీగా ఉంది కదా, పోహా బ్యాటర్ ఇది కొంచెం కొంచెంగా తీసుకొని బాల్స్ లాగా చేసుకొని, దీనికి ఏ పాలిథిన్ కవర్ కూడా అక్కర్లేదండి। సో ఇది మనం డైరెక్ట్ గా హ్యాండ్ లో కూడా చేసుకోవచ్చు। ఇక్కడ నేను చేస్తున్నట్లుగా మీరు కూడా వడలు చేయొచ్చు, మరీ థిన్ గా చేయొద్దు, మీడియం థిక్నెస్ ఉండాలి కంపల్సరీగా। ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఒక్కొక్క వడని చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం। ఇక్కడ వడల్ని మీరు ఇట్లా టర్న్ చేసినప్పుడు స్పూన్స్ లేదా అలాంటివే యూస్ చేయండి, ఎందుకంటే ఇది చెరిగిపోతూ ఉంటాయి కాబట్టి, ఒకదానికొకటి స్టిక్ అవుతూ ఉంటాయి కాబట్టి। సో వన్ వన్ ఇలా టర్న్ చేసుకుంటూ ఉంటే అది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి। చూసారా వడ ఎంత క్రిస్పీగా వచ్చిందో, ఇలా ఒక్కొక్క వడని ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। చూసారా ఇక్కడ వడలు మంచి క్రిస్పీగా కలర్ఫుల్గా ఉన్నాయి। సో ఈ వడలన్నిటినీ తీసి మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం। చూసారు కదా ఫ్రెండ్స్, క్రిస్పీగా ఈజీగా పోహా వడలు రెడీ అయిపోయాయి। నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి। నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి।